ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. జేసీ కాంగ్రెస్ లో ఉంటూ ఎన్ని అకృత్యాలు చేశారో ప్రజలందరికీ తెలుసని, ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో తిరగడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీలో సీనియారిటీ ఎవరికి ఉందని ప్రభాకర్ రెడ్డిని పల్లె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా మార్చేయాలి, మచ్చలున్నాయి, కొత్త కొట్టుకోవాలా, వాళ్ళ నియోజకవర్గానికి ముక్కు మనం తెలియకూడదు, అనామతై ఉండాల, ఎవరో పట్టేసి గెలుస్తారని చెప్పి ఆయన రాజకీయ అధ్యయనంతో మాట్లాడుతున్నాడేమో అని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఆయన 5 సంవత్సరాలకి నేను పార్టీలకు వచ్చాను. మేము నేను 20 సంవత్సరాల కింద లేచి పార్టీని వచ్చాం. నువ్వే మాకు దీన్ని చెప్తే ధర్మం ఎక్కడ ఒక్కసారి ఆలోచించారు. రెండవది, ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే, ఒక్కసారి బీకాం, నేను 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, పోయిపోయి నాకు లేని ప్లే పరపతి, నాకు లేని ఆయన ఎక్కడ చూస్తున్నా చెప్పే సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. వచ్చిన భూమి చేసుకోవాలి అంతే కదా, ఆశ్రయించిన భూమి కావాలి, లేదంటే ఏం చెప్పాలా? పార్టీని గెలిపించండిరా, పల్లె రఘునాథ్ అంటే బండారు లాంటి క్యాండిడేట్ ఉన్నాడు, చదువు ఉంది, ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డి, ఎంతమంది ఉంటుంది? జేసీ ప్రభాకర్ ఉంటుందా? నాకంటే పెద్ద విద్యావేత్త. ఆయన కార్యకర్త గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నా ఈయన అధికారంలో ఉన్నప్పుడు 1980 నుంచి 2014 సంవత్సరం వరకు మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఊచకోతకు అయ్యలేడా? జైలు పంపలేదా? చాలా మంది మాంగళ్యాలు పోగొట్టుకోలేదా? నువ్వు పార్టీ కార్యకర్త గురించి మాట్లాడి, నువ్వు పార్టీ కార్యకర్త గురించి మాట్లాడి, ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా మీ కష్టాలు నా కష్టాలుగా భావించి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మీరే నా కుటుంబ సభ్యులుగా పనిచేస్తా ఉంటే నా మీద అవాకులు చవాకులు మాట్లాడుతుంది ఏం బాబు? నువ్వు ఎప్పుడైనా కన్ను వేసుకున్నావా? చూసావా ప్రభాకర్ నా కుటుంబ సభ్యులను నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతావు? మాకంతా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం లేనట్లు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదన్నట్లు, ఆయనకేదో కొత్తగా ప్రేమ వచ్చినట్లు, అటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామలో ఎందుకు పోటీ చేశావో, ఎందుకు డిపాజిట్ 20 పార్టీలు మాట్లాడు. కాంగ్రెస్ నుంచి ఇక్కడ వచ్చావు, మీ పార్టీలు మానామా? పార్టీలు కూడా మాట్లాడు, ఒకే పార్టీ ఉందా? మార్పు నీతులు చెప్తున్నా, ఒకసారి పంజాబ్ రవీందర్ భయపడి కాలిపోతు 2 నెలలు వచ్చి పలాయనం చెప్పించి నువ్వు నువ్వు మున్సిపల్ చైర్మన్ అప్పనిగా అప్పగించి నువ్వు ధైర్యం గురించి, త్యాగం గురించి, పార్టీ గురించి కథలుగా చెప్తావు వినాలా? నేను వచ్చి ఎప్పుడైనా విమర్శించా? నేను రాజకీయాల్లోనే ఒక రకమైన వ్యక్తి, ఒకరి జోలి పోల ఆలోచన నాకు లేదు. అట్లనే మీరు జోలికి వస్తే నా గౌరవం కాదు, ఇది పుట్టపర్తి నియోజకవర్గం తిట్టిందే. ఈ కొండ నాయకులందరినీ కార్యకర్తలు ప్రజల్లో అవమానం చేసిపోయావు నువ్వు. నాకు పల్లెరఘునాథానికి ఏమి కాదు, ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ
నేను ఐదారు మంది టికెట్ ఇప్పించి చంద్రబాబు నాయుడు గారు మీ